మాట్లాడేటప్పుడు నోటి నుంచి వచ్చే వాసన ఎదుటివారిని చాలా ఇబ్బంది పెడుతుంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా దీని నుంచి తప్పించుకోలేక చాలా మనోవ్యధను భరిస్తుంటారు. దీనికి ప్రధాన కారణం నోటిలో బ్యాక్టీరియా చేరడమే. మనం తినే ఆహార పదార్థాల్లోని చక్కెరలు, పిండి పదార్థాలను బ్యాక్టీరియా విచ్ఛిన్నం చేయటం వల్ల నోటి దుర్వాసన కలుగుతుంది. కొన్ని సందర్భాల్లో ఇది చిగుళ్ల వ్యాధి లేదా దంతక్షయం వంటి తీవ్రమైన దంత సమస్యలకు కూడా దారితీస్తుంది. అయితే కొద్దిపాటి చిట్కాలతో ఈ దుర్వాసనను దూరం చేయొచ్చు. వంటిళ్లలో ఉండే లవంగాలను కొన్ని నోటిలో పెట్టుకుని నమిలితే నోటి దుర్వాసన నుంచి బయటపడచ్చు. ఇక మోతాదుకు మించి తక్కువ నీరు తాగినా కూడా నోటి దుర్వాసన వస్తుంది. నోటి నుంచి బ్యాక్టీరియాను బయటకు పంపడంలో నీరు బాగా సహాయపడుతుంది. ఇది నోటిలో క్రిములు పెరగకుండా కూడా నిరోధిస్తుంది. అదేవిధంగా నోటిని తాజాగా ఉంచుతుంది. నోటి దుర్వాసన సమస్య ఉన్నవారు పుష్కలంగా నీరు తాగాలి. మరో చిట్కా విషయానికి వస్తే, తరచూ ఉప్పు నీటితో పుక్కిలించడం వల్ల నోటిలో చెడు బ్యాక్టీరియా చేరకుండా నిరోధించవచ్చు.